నందమూరి తారక రత్న. ఆయన లేరన్న వార్త ఎటు నందమూరి కుటుంబంతో పాటు చిత్ర పరిశ్రమలోనూ తీరని విషాదాన్ని నెలకొల్పింది. తారక రత్న తిరిగి వస్తాడని ఆశగా ఎదురు చూసిన నందమూరి ఫ్యాన్స్ ఈ చేదు వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ తమ్ముళ్లతో పాటు అడుగుల్లో అడుగేశాడు. వారితో పాటు తన గళం కూడా వినిపించాలని, తన వంతు కృషి చేయాలని రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కానీ ఆ అడుగులు, ఆ గళం ఇంత తొందరగా ఆగిపోతాయని ఎవరు మాత్రం ఊహించలేదు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా. ఇదిలా ఉండగా తారక రత్న అసలు ఎన్ని సినిమాలు చేశాడు? తారక రత్న సినిమాలతో పాటు రాజకీయాల్లోకి రావటానికి గల కారణాలేంటి? నందమూరి వారసుడిగా తారక్ ఉన్నప్పటికీ కూడా పెళ్లి మాత్రం ఒంటరిగానే చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లికి తారక్ స్నేహితులు మినహాయిస్తే ఎవరూ రాలేదు. తారక రత్న తీసిన సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయి? నందమూరి తారక రత్న ఆడియో ఫంక్షన్లలో గాని, సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో గాని నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గాని పెద్దగా కనిపించినట్టుగా అనిపించరు. కారణమేంటి? అసలు ఆ రోజు పాదయాత్రలో ఏం జరిగింది? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నందమూరి తారక రత్న మొదటి సినిమా 1వ నెంబర్ కుర్రాడు. అందులో మరీ ముఖ్యంగా నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా అంటూ మన ముందుకు తారక రత్న వచ్చాడు. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, నువ్వు ప్రేమించు ప్రేమించకపో నేను ప్రేమిస్తూనే ఉంటా అంటూ మన మధ్యలోకి తారక రత్న మొదటి చిత్రంతో వచ్చాడు. ఆ పాట ఇప్పటికీ కూడా ప్రేమికుల మదిలో మారుమోగుతూనే ఉంటుంది. వలపు గువ్వలను పంపించాను, బొట్టు పెట్టి రమ్మంటావో, గొంతు పట్టి గెంటేస్తావు, ఇలా ఒకటేంటి రెండేంటి ఎన్నో హిట్ పాటలు తారక్ సొంతం. ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంతో హీరోగా పరిచయమైన ఆయన తొలి సినిమాతో విజయం అందుకున్నారు. ఎవరికీ లేని రికార్డ్స్ తారక రత్నకు ఉంది. పరిశ్రమలో కొత్తగా అడుగు పెట్టే హీరో, మంచి కథ, దర్శకుడు, నిర్మాణ సంస్థ కోసం చూస్తారు. కానీ తారక రత్న విషయంలో అంతకు మించి జరిగింది. హీరోగా తొలి సినిమా ప్రారంభం రోజే 9 చిత్రాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇలా నందమూరి తారక రత్న విషయంలోనే జరిగింది. తారక రత్న 20కి పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో 1వ నెంబర్ కుర్రాడు, యువరత్న, నందీశ్వరుడు, భద్రాద్రి రాముడు, మహాభక్త సిరియాళ్ల చిత్రాలు తారక రత్నకు గుర్తింపు తెచ్చాయి. హీరోగానే కాకుండా అమరావతి, రాజా చెయ్యి వేస్తే చిత్రాల్లో ప్రతి నాయకుడుగా తారక రత్న నటించారు. అమరావతి చిత్రంతో నంది అవార్డు కూడా అందుకున్నారు. తాత ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నెల రోజులకు, అంటే 1983 ఫిబ్రవరి 22న పుట్టారు తారక రత్న. కళ్యాణ్ రామ్ కంటే 5 ఏళ్లు చిన్నవాడు. జూనియర్ ఎన్టీఆర్ కు 4 నెలలు పెద్ద. బాబాయ్ బాలకృష్ణను తెరపై చూస్తూ పెరిగిన తారక రత్నకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఆయనతో మంచి చనువు ఉండటంతో హీరో కావాలనే కోరిక బాలయ్య ముందుంచాడు తారక రత్న. ఆయన తన సోదరులతో మాట్లాడి వారిని ఒప్పించి తారక రత్నను హీరోగా పరిచయం చేశారు. ఒకే రోజు 9 సినిమాలతో తారక రత్న పరిచయం కావాలన్న ఆలోచన కూడా బాలకృష్ణదే అని కుటుంబ సభ్యులు చెబుతారు. ఆ 9 చిత్రాల తాలూకా బాధ్యతలన్నీ బాలకృష్ణే తీసుకున్నారని, దర్శకులను, నిర్మాణ సంస్థలను నిర్ణయించింది కూడా బాలకృష్ణే. అయితే ఆ రోజు 9 సినిమాలు మొదలైన, షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలైన ఏకైక చిత్రం 1వ నెంబర్ కుర్రాడు. కోదండరామరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు, అశ్విని దత్ నిర్మాతలు. 2002లో విడుదలైంది ఈ చిత్రం. ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చిన తారక రత్న కెరియర్ అనుకున్నంత సాఫీగా సాగలేదు. హీరోగా 20కి పైగా చిత్రాల్లో నటించిన ఒక్కటి సరైన విజయం సాధించకపోవటంతో ఆయన నిరాశకు గురయ్యారు.
కొన్ని యావరేజ్ గా ఆడినా ఆయన కెరీర్ కు మాత్రం ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఇక పెళ్లి విషయానికి వస్తే నందమూరి తారక రత్నది ప్రేమ వివాహం. అప్పటి వరకు నందమూరి కుటుంబంలో ప్రేమ వివాహాలు అనేవే లేవు. అన్ని పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళే. కానీ మొదటిసారి తారక రత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. తన స్నేహితురాలు అలేఖ్య రెడ్డిని 2012 ఆగస్టు 2న హైదరాబాద్ లోని సంఘీ టెంపుల్ లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే అలేఖ్య రెడ్డికి పెళ్లై విడాకులు తీసుకుంది. అలేఖ్య ఎవరో కాదు, వైసీపీ నాయకుడు విజయ్ సాయి రెడ్డి మరదలి కూతురు. కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆమె పనిచేశారు. తారక రత్న నటించిన నందీశ్వరుడు సినిమాకు కూడా ఆమె వర్క్ చేశారు. అలా పరిచయమైన అలేఖ్యను తారక రత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అందుకు ఆగ్రహించిన నందమూరి కుటుంబ సభ్యులు ఆయన్ను కొంతకాలం దూరం పెట్టారు. తదుపరి కుటుంబ సభ్యులు ఆయన్ని దగ్గరికి తీసుకున్నారు. ఇక తారక బాల్యం విషయానికి వస్తే 1983లో జనవరి 8వ తేదీన నందమూరి మోహన్ కృష్ణ సీతా దంపతులకు చెన్నైలో జన్మించారు నందమూరి తారక రత్న. తారక రత్న నాన్న మోహన్ కృష్ణ ఎన్టీఆర్ నిర్మించిన కొన్ని సినిమాలకు డిఓపిగా అంటే కెమెరామెన్ గా పనిచేశారు. ఈ దంపతులకు తారక రత్న ఒకరే సంతానం. చెన్నైలో 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చేయడంతో నందమూరి కుటుంబం కూడా ఇక్కడకు షిఫ్ట్ అయింది. ఇక్కడ జూబ్లీ హిల్స్ లోని భారతీయ విద్యాభవన్లో హై స్కూల్ విద్య, గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాడు. బైక్ రైడింగ్, స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్ళటం తారకు అలవాటు. ఆ తర్వాత హైదరాబాద్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదివారు. కాగా జనవరి 26న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారక రత్న పాల్గొన్నారు. ఈ క్రమంలోనే లోకేష్తో పాదయాత్ర చేస్తూ తారక రత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని హుటాహుటిన కుప్పంలోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి తారక రత్న కోలుకునేందుకు వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. విదేశీ వైద్యులను పిలిపించి మరీ తారక రత్నకు వైద్యం అందించారు. ఓ దశలో విదేశాలకు తరలించాలని కూడా భావించారు. మరోవైపు తారక రత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు ప్రజలు ప్రార్థనలు చేశారు.